చౌదరి గారు అన్న మీకు అభినందనలు కొత్త బ్యానర్ స్టార్ట్ చేసినందుకు శుభాశిస్లు థ్యాంక్ యూ బొమ్మరిల్లు బ్యానరు మార్చడానికి కారణం ఏంటి బొమ్మరిల్లు బ్యానర్ మార్చిందని ఎవరు చెప్పారు ఫస్ట్ అంటే ఈ న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్ కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు కదా బొమ్మరిల్లు బ్యానర్కి ప్రొడ్యూసర్ నేను ఓకే నేను ఓన్లీ దీనికి కూలీ పని చేస్తున్నానన్నా ఓకే వినాయకరావు గారు మీరు అల్లూరు సీతారామరాజు ఊటీలో షూటింగ్కి వెళ్ళి రామారావు గారిని ప్రశ్నించారు రాజకీయలకు వచ్చారు మీరు కొత్త ప్రశ్న వేస్తూ నన్ను దేనికి పంపిద్దామని చూస్తున్నారు అయితే ఏంటంటే ఆ బొమ్మరిలో బ్యానర్కి నేను ప్రొడ్యూసర్ని దర్శకుని కూడా ఆవిడ సమర్పిస్తారు ఈ బ్యానర్ ఏంటంటే ఆవిడ ఫుల్ టైం ప్రొడ్యూసరు విత్ ది సపోర్ట్ బ్యాకింగ్ సపోర్ట్ ఆఫ్ హిజ్ హర్ ఫ్రెండ్స్ అమెరికా ఫ్రెండ్స్ ఆవిడికి సపోర్ట్ చేస్తుండగా ఆవిడ వాళ్ళ త్రూ ఆవిడ ప్రొడ్యూస్ చేస్తుంటాను సో దో దానికి ఓన్లీ నేను మాత్రమే ప్రొడ్యూస్ నేను డైరెక్షన్ మాత్రమే చేస్తుంటాను ఓకే తర్వాత ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదు అది ఉద్దేశం ఏంటంటే మధ్యలో త్రీ టూ వన్ ఏమీ లేదు ఏమీ లేదు ఓకే మీరు ఎన్టీఆర్ అభిమాన సంగతి అందరికీ తెలిసింది పర్టికులర్గా పాతాళ భైరవిలో ఈ ఆ గెటప్ స్టిల్లు దీనిలో ఆడుకోవటానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందండి అది దాంట్లో ఏం లేదు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తనకి న్యూ టాలెంట్ రోర్స్ అని సినిమా ద్వారా కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అన్నప్పుడు ఆయన ఎర్లీ డేస్లో ఒక ఆట ఈ సినిమా తర్వాత గంచి ఆయన స్టార్గా పరిణామం చెందారు ఈ సినిమా టైంకి ఆయన కొత్త ప్రతిభలాగానే ఉన్నారన్నమాట కొత్త ప్రతిభకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోను పెట్టామది అప్పటికి ఇంకా దీని తర్వాత సూపర్ స్టార్ అయ్యారు ఆయన ఈ సినిమాతో సూపర్ స్టార్ ఓకే వైఎస్ గారు సార్ ఇక్కడ అన్న నేను వెంకట్ ఎన్టీవీ సార్ కంగ్రాచులేషన్స్ మరో పేరు మీ పేరు చాలా ప్రాముఖ్యం అన్న టోపీ మార్చినా కూడా మర్చిపోతారు మళ్ళీ ఓకే సార్ చెప్పండి అన్న సార్ మీరు మొత్తం నందమూరి హీరోస్తో చేస్తున్నారు అంటే హరికృష్ణ గారు తర్వాత బాలకృష్ణ గారు ఆ తర్వాత ఇప్పుడు జానకి రామ్ గారికి అబ్బాయి మధ్యలో ఇప్పుడు ఒక నిమిషం అండి ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే మొస్తుంది నేను ఎవరు ఫ్యాన్ అండి ర్యాపిడ్ ఫైర్ నేను ఎవరి ఫ్యాన్ని నాకు ఎవరు ఇచ్చారు బ్రేక్ ఎన్టీఆర్ గారు గారు ఆపోజిట్ కాంపౌండ్ కదా అదే ఒక నిమిషండి ముందు ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అడిగిన దాన్ని ముందు అడిగిన దాన్ని ఒప్పు చేయకూడదు నేను ముందు ఓకే సార్ చెప్పండి కాంటటెక్షన్ అక్కడ ఉన్నప్పుడు దాని క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ ఆన్సర్కి కలాలి సో నేను రామారావు గారి వీరాభమాన్ని ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది అది అగ్నిపుత్రుడు సినిమా పనిచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు నాగేశ్వర గారితో పరిచూరు బ్ర గోపాలక్ష్మి గారు డైలాగ్స్ రైటకి వచ్చినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ రామారావు గారికి ఎక్కువ నాగేశ్వర గారికి ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అనే సినిమాల విషయంలో నాగేశ్వర గారితో అన్నపూర్ణ స్టూడియో సెట్స్లో బయట విరామం సమయంలో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వాదోపదాలు చేస్తుండేవాళ్ళం అవన్నీ ఆయనకు తెలుసు నాగార్జున గారికి తెలుసు నేను రామారావు గారి అభిమాని తర్వాత బాలకృష్ణ గారికి అభిమాన సంఘాలకి లెటర్స్ కూడా బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాసు వెళ్ళి అభిమాను సంఘం లెటర్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశాననే విషయం తెలుసు సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీశాను తర్వాత నాకు ఎవరం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు నేను గుడివాళ్ళు ఎవరితో గొడవపడుతుండేవాడిని అండి కృష్ణ గారి ఫ్యాన్స్తో గొడపడుతుండేవాడి కొట్టుకుంటుండేవాళ్ళం అందుకని నా ప్రశ్నలో సగం బేస్ లేదు నాకు వచ్చిన మీరు మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్ ఇప్పుడు నేను అడిగేది చెప్పండీ హరికృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు వీళ్ళిద్దరితో కూడా చేశాను కదా ముందు నాగార్జున గారు చెప్పేది తినండి సార్ నేను అడిగేది తినండి మీరు చెప్పండి ఆ తర్వాత ఇప్పుడు జానికరామ్ గారి వాళ్ళ అబ్బాయితో చేస్తాను మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు ఎందుకు అయిపోయారు మీరు మిస్ చేస్తారా లేకపోతే ఆయన ఆయనకి ఒప్పుకోలేదా బిజీ అయిపోయి నేను ఎన్టీఆర్ గారు గురించి అడుగుతున్నాను నేను చేసేదే సినిమాలు ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా సినిమాలు చేస్తుంటానండి నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే అన్న తాపత్రయము కంగారు లేదు లైఫ్లో నేను ప్రేమ వివాహం చేసుకున్నా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమొద్దండి అండి భార్య పట్ల విధేయతను బాధ్యత కుటుంబం వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి కాళ్ళతో నడవాలనుకుంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు లాయ హీర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు నేను వెంటనే ఎవరితో తీశానండి సీత అని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్టార్ ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్ గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరైనా పిస్తే వాళ్ళ దగ్గరికి వై విస్ గారు అంటే వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అన్నమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదు అంటున్నాను కానీ ఇష్టమైన మనకి సో మీకు ఎందుకు ఆట రాలేదు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు ఆయన చెప్పారు ఎవరు కాదు అదే మేము చెప్తాను అది రాసుకుని పెద్ద తో ప్రింట్ చేస్తారు రేపు చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది అది కాదు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మీతో మనవాళ్ళు ఇష్టం లేదనా మీరు చెప్పారు ఇప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి సార్ సార్ మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆయన కూడా చెప్పలేదు ఎన్టీ రామారావు జూనియర్ ఒక చెప్పారు అండి తారక్ గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నే ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవడున్నారంట అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు అందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు పెట్టిన ఇప్పుడు మీరు చెప్పేది మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రామ్ కళ్యాణ్ రామ్ తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు కానీ చేశారు కదా సార్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఇంకొకటి అడుగుతున్నాను మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబ సమ కుటుంబానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉన్న ఇండి ఇం ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి నేను ఇండివిజువల్ అడగలేదు మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను మొత్తం నందమూరి హీరోస్ ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు ఇంతవరకు రాలేదు అది ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను తీస్తాను అది ఓకేనా ఇప్పటి వరకైతే రాలేదు ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను ఓకేనా అండి ఓకే అండి సార్ ఇంకొక అది ఓకేనా మీకు అది కూడా హ్యాపీనా సంతృప్తి మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్ అదే చౌదరి చౌదరి గారు ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే ఇందాక మహేష్ ఈరోజు మహేష్ గారి బర్త్డే ఆ వాడే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాయి అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయటం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాల ఉన్నప్పుడే బాల ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది ఎప్పుడు తాతమ్మ సినిమా చేస్తున్నప్పుడు కానీ అన్నదముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేశారు చూడండి దానవరసోరు కన్నప్పుడు రా కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు నందమూరి వారసుడు అవుతాడు అని అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు గట్టమనేని వారసుడు అవుతాడు ఇతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని సో నాకు నా సినిమా ఎవరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మోహన్ తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఇత ఈయనకున్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఎంచి రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్ ఆ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లని చిన్ని కృష్ణేలాగా అల్లరి వాడి లిరిక్స్ రాయించుకున్నా వేటరు గారితో అది ఓకే వైవిఎస్ గారు చెప్పండి సార్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్ ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ అని మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతాం అండి ఆయనతో ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే ఎన్ని నేను పెడతాను వీడియో షార్ట్స్ అవి పెడతాను ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది చాలా ఇంప్రెస్గా ఉంటుంది మీ ఫస్ట్ సినిమా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావచ కర్మన పనిచేస్తారండి నేను అంతే మనసావచ కర్మ ఆయనతో పని చేయించుకుంటానికి విపరీతంగా శ్రమిస్తాను కష్టపడతాం ఓకే సార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ లెవెల్లో ఉంటుంది ఎన్ని అసలు నేను ఎప్పుడు మాట్లాడను సార్ సాయి మాధు గారు ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఆర్ లాంటి ఒక మూవీస్కి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు ఖచ్చితంగా బాగుంటాయండి ఎందుకంటే కథ కథలో అవకాశం ఉంది మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటుంది త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ కూడా మీరు మంచి రాశారు కదా అవును ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ బాగుంటాయి సార్ అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి సినిమాలో వైవిఎస్ గారు సో హలో అన్న చెప్పండి సో క్వశ్చన్ ఏంటంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో లాస్ట్ ప్రెస్ మీట్లో అదే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు ఎవరండి రామ్ గారి మీద దేవదాస్ మూవీకి కామెంట్ ఏం చేయాలి తొమ్మిది కామెంట్ చేసింది ఏం కాదు సో తమ్ము నైల్స్ కి తమ్ము నైల్స్ అనేవి మా జన బాహుళ్యంలోకి వచ్చేసినాయి అవి కూడా ప్రాణాలు ఉన్నాయి అవి ప్రాణం పోసుకుని పురుడు పోసుకుని ప్రాణం సంతరింప చేసుకుని అవి సో వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన సరే అలా బాగా స్ప్రెడ్ అయింది లేదు క్వశ్చన్ ఏంటంటే అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిం పాన్ ఇండియా ఫిలిం లో యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్ రెడీగా ఉంది అసలు రాము నేను పరిచయం చేసిన వెంకట్ ఆదిత్య ఓం రామ్ సాయి తేజ్ మీరు అడిగి చాలా మంచి పని చేశారు సాయి తేజ్ హరికృష్ణ గారు వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు సో ఆయనది ఇష్మాట్ డబల్ ఇష్మాట్ అని ఒకటి రిలీజ్ లాక్ బస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అండ్ నా నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ అదే ఇది నిజంగానే చెప్తున్నాను చదువు చౌదరి వంద రూపాయలు ఇద్దరు హిట్ సినిమాలు హిట్ అవ్వాలి ఎందుకంటే రవితేజ రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు అతను అతను పడిన కష్టం వెనకాల ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను ఏది ప్రత్యక్ష సాక్షి పరోక్ష సాక్షిగా ఉన్నాను ఇద్దరు రూమ్మేట్స్ రవితేజ నేను ఎయిట్ ఇయర్సు ఓకేనండి ఓకే అండ్ మీరు చాలా సినిమాలు అది తమ్ము నేలు సరిగ్గా తప్పు పెట్టారు రాముకి తెలుస్తున్నది తమ్ము నేలికి ప్రాణాలు పోసి దాని క్వశ్చన్లు అందించకండి భయ్యా సరే సరే సార్ సినిమాల్లో లాహిర్ లాహిర్ లాహిర్లో నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇప్పుడు రీ రిలీజ్ హవా నడుస్తుంది సో మీ సినిమాలో రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వల్ చేస్తారు సీక్వెల్స్ తీసేయాలి అనుకున్న క్యారెక్టర్ అనుకున్న ముగింపులతో నేనే సినిమా తీయలేదు ఇప్పుడు దాకా అందుకని సీక్వెల్స్ తీయను రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు అది డిమాండ్ బట్టి రీ రిలీజ్ చేస్తాను డిమాండ్ వస్తే రీడిలీజ్ చేస్తాను డిమాండ్ రావడం అంటే ఏంటంటే ఎవరినొచ్చి బాబు ఇంత డబ్బులు ఇస్తాం మీరు ఇస్తారా అంటే రీడిలీజ్ చేస్తాను మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది ఇంత లేట్ ఎందుకు అవుతుంది నేను ప్రేమ వివాహం చేసుకున్నాను నా పేరు మీకు కనిపించేది వైవీఎస్ చౌదరి కథా ప్లే నిర్మాత దర్శకత్వం ఓకే తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ వీరాభమాని ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు అర్థమైందా కుటుంబంతో పాటు సరదాగా ప్రయాణిస్తుంటాను సరే సార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చను ఆమె ప్రొడ్యూసర్ న్యూ టాలెంట్ రోజుకి ఒక్క మాట ఆమెతో మాట్లాడించారా ఇంట్లో కూడా ఇంతేనా మీరు ఇంట్లో కెమెరా పెట్టి చూడండి ఒకసారి లేకపోతే మీకు మారు వేషం వేసుకుని ఒకరోజు ఒక ఇంట్లో ఎలా రావాలి మీరు పనమ్మ ఇంటే బాగుండదు కాబట్టి చెప్పేదనండి ఏదన్నా వస్తువులు అమ్మటాకో చీరలు ఏదో ఏదో అమ్మటానికి రండి తెలుస్తుంది అట్లా కాదండి అసలు స్వరూపం ఇందాక స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడారు సాయి మాధవ్ గారితో మాట్లాడించారు ప్రొడ్యూసర్తో ఒక మాట మాట్లాడించారా ఆవిడ మైక్ టైసన్ కాదండి చెప్పేదండి ఆవిడ మైక్ టైసన్ కాదు నేను మైక్ టైసన్ ని లోపల మాత్రం ఆవిడ టైసన్ మించిన బలవంతురాలు వైవేశ్ చౌదరి గారు హాయ్ చెప్పండి ఇక్కడెక్కడ వైవీస్ గారు కంటిన్యూ చేసి ఆపేస్తా ఇంకా యాక్చువల్లీ మీరు సీనియర్స్ తీసుకున్నారు లిరికిస్ట్గా కావచ్చు వీళ్ళంతా కీరవాణి గారు సాయి మాధవ్ గారు బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు ఏంటి డిఫరెంట్ ట్రా ట్రాక్స్ కాదండి వీళ్ళు నా ఒక సాహిత్యము సంపద అంతా ఉంటుంది కదండి సాహిత్యము తర్వాత సంగీతము ఇదంతా ఏంటంటేనండి అది విషయ పరిజ్ఞానం ఆ విషయ పరిజ్ఞానం అనేది వాళ్ళతో పోటీ తత్వం మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళతో సంభాషించి సంగీత పరంగా కానీ సాహిత్య పరంగా కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని డ్రా చేసుకోవాలండి ఓకేనండి ఇక్కడ నటీనట్ల పర తత్వానికి వచ్చే ఏమొద్దంటే కొత్త టాలెంట్ని మనకున్న మనకు నేను నాకు పదమూడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అసిటెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా చ విపరీతమైన నేను ఈ రంగంలో ఈ రంగాల్లో అన్నిట్లోనూ ఇట్లో నా నైపుణ్యం ఉంది అవగాహన ఉంది నటన పరంగా ఇట్ల మీద అన్నిట్ల మీద పట్టు ఉంది కానీ వీటి మీద నేను రాసేది కథ రాయగల కానీ డైలాగ్లు దాని మీద నాకు పట్టలేదు సంగీత పరంగా అవగాహన ఉంద కానీ సంగీతం చేసే అంత పట్టు లేదు సాహిత్య పరంగా లిరిక్స్ పరంగా అవగాహన ఉంద కానీ చేయించుకోగలిగిన అవగాహన ఉంద కానీ రాయించుకోగలిగిన అవగాహన ఉంద కానీ దాని మీద పట్టలేదు నటన పరంగా మాత్రం నేను చేయించగలను వాళ్ళు చేయకపోతే చేసి చూపించగలను అందుకని వాళ్ళని తీసుకుంటున్నాను సరే చౌదరి గారు సార్ హీరోయిన్ కోసం బయట బయట ఎక్కడో తిరిగారు ఇంట్లోనే అందమైన పాప ఉంటే ఎందుకు హీరోయిన్ గా ట్రై ఇంట్లో అందమైన పాప ఎవరండి మీ అమ్మాయి ఎలా మంచి లెక్క ఆ పాప వస్తే ఫస్ట్ టైం హీరోయిన్ ఆవిడే అనుకున్నా మేమంతా మీరు అనుకున్నారు అలాగో వెంకట గారు నిజం సార్ అది మీరు క్యూ అండ్ పెడితే కుంపట్లో పెడతారన్నమాట మీరు హాయిగా జరుగుతున్న కుటుంబరావు ఇంట్లో కుంపట్లు పెట్టే మీ వెంకట గారు మీ పేరెంట్ పోయా నాగేశ్వరారు పొన్నమి నాగు లాంటి వాళ్ళు మీరు కాదు హీరోయిన్ అయితే కుంపట్లో కుంపటి పెట్టినట్ల కాదండి వాళ్ళ ఆలోచన వేరే ఉన్నప్పుడు ఇంకొక ఇన్సెక్ట్ని లోనకు దూర్చినట్టు అనమాట అది వెళ్ళి తొలుస్తుంటుంది అది కొత్త రకమైన కుంపటి గీత గారు వచ్చినండి గీతగారు ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అండి చౌదరి గారికి అవకాశం ఇచ్చారా ఆయన తీసుకున్నారా నాకు తెలుసు కదండి ఎంత కష్టపడతారు అసలు ఆయన ఆయన విపరీతంగా కష్టపడతారు కాబట్టి ఆయనకి మించి ఇంకెవరు ఆప్షన్లు లేరు ప్రస్తుతానికి అంతే కలి అని ఎంత పడేస్తే అంత తీసుకుంటాను భయ ఆవిడ మాట్లాడుతుంది రాదని చెప్పాను కదా చివరికి పడేసి తీసుకుంటాం కదా అది వైవ్యాస్ చౌదరి గారు ఎక్కడండీ మీరు ఇప్పుడు విద్యారావు అని కొత్త అమ్మాయిని పరిచయం పరిచయం చేస్తున్నారు వీణారావు వీణారావు అయితే మీరు పీక్స్లో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని చెప్పి ఎందుకు ట్రై చేయలేదు అప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పీక్ అనేది కొలమానం ఏంటి పోయా మీకు అంటే వర్ష ఆలోచనలా విజయాల వరుస విజయాలు విజయం అనేది ఆలోచనలు మన ఆలోచనలు థియేటర్కి వచ్చిన వంద మందిలో అరవై మందికి రీచ్ అయితే విజయం భయ నలభై మందికి మాత్రం రీచ్ అయితే అపజయం అంతేగాని ఆలోచన సరళి అంటే థింకింగ్ ప్యాటర్న్ లేనప్పుడు కాదు థింకింగ్ ప్యాటర్న్ చురుగ్గా ఉన్ ఉంది మనం ఆలోచించింది రీచ్ కాలేదు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే మనం ఆలోచిస్తున్నామా లేదా జడత్వం ఉందా లేదా అనేది మెయిన్ ఆలోచించాం ఫెయిల్యూర్కి సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒకే కృషి చేస్తాం బేసిక్గా కృషి చేస్తున్నాడా ఇతను లేజీ ఫిలో అయిపోయాడా బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్కి ప్రోవ్ అయి ఉన్నాడా అనేది మెయిన్ అండి ఫస్ట్ పీక్స్కి దాని అది అది దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఇప్పుడు ఎందుకు అనిపించింది అప్పుడు ఎందుకు అనిపించలేదంటే వరుసగా ఎప్పుడు ఒక మనిషి ఒకేలాగా ఆలోచించడం ఒక టైం వరకు ఒకలాగా ఆలోచించిన తర్వాత ఆలోచనలో మార్పు వస్తుంది ఎందుకు ఎప్పుడు మనం వేళన ఎందుకు తీసుకోవాలి మనం ఇలా తీసుకోవచ్చు తీసుకోవచ్చు కదా అప్పుడైనా వచ్చినందుకు ఆనందపడాలి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తారంటే సక్సెస్ అపనమ్మకం ఉందా సినిమా అయిన తర్వాత ఏదైనా కనపడినప్పుడు అడుగుపోయేది ఎలాగైనా ఆ అమ్మాయి ప్రోడక్ట్ ఎలాగైనా సక్సెస్ చూపిస్తా భయపడి ఎలాగో సక్సెస్ చూపిస్తాను ఓకే చూ గురించి ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే అదొక విమ విమర్శ లేకపోతే వేరే అభిప్రాయం అనుకోవచ్చు నానుడి ఒకే కేటగిరీకి ఐ మీన్ ఒకే ఒకే వర్గానికి చెందిన హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తారని చెప్పి ఎందుకు ఉందో మాకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు నాగార్జున గారితో చేశాను తర్వాత మహేష్ బాబుతో చేశాను ఆయన వేరే వేరే అంటే మీరు చెప్పేది సామాజిక వర్గమా అవునండి నేను మరి మరి సాయిధరం తేజ్తో తీసాను కదా సినిమా ఒకలిద్దరంటే ఇంకా ఇంకా ఏం వర్గాలు ఉన్నాయి ఏదైనా వర్గాలు తీసిరంటే కాదు ఆదిత్యం ఏ వర్గం సామాజిక వర్గం ఆదిత్యం ఒక హీరో కదా అందులో కాదా అతను కాదా అతను కాదా హీరో సుమన సుమన్ గారు ఏ సామాజిక వర్గం అందులో సుమన్ కూడా హీరోనేగా వినీత్ గారు వినీత్ గారు ఏ సామాజిక వర్గం హరికృష్ణ గారి హీరోనా అందులో లాహిర్ లాహర్లో నలుగురు హీరోలు అందులో ముగ్గురు హీరోలు వేరే సామాజిక వర్గాలు కదా ఏమి భయాలు నేను ఒక్క నిమిషం నేను ప్రేమ వివాహం చేసుకున్నా కదా ఈవిడే సామాజిక వర్గం ఆవిడే సామాజిక వర్గం భయ్యాక అనుకో అవండి ఏంది తమ్ముడు చౌదరి అభిప్రాయాన్ని క్లారిఫై చేశారు మంచి పని చేశారు మీకు నన్నం మీ అభిప్రాయాన్ని క్వశ్చన్ రూపంలో అడిగి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు ధన్యవాదాలు చౌదరి గారు ఇక్కడ ఇక్కడ అన్నా మీరు తీస్తున్న సినిమా సంబంధించింది మామూలు రెగ్యులర్ సినిమానా లేకపోతే జోనర్లో జానపదం ఇవన్నీ ఏమన్నా తెలుగు సాహిత్యం సంప్రదాయం హైందవ సాహిత్య హైందవ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఉంటాయండి రిఫ్లెక్ట్ అవుతుంటాయి విలువలు ఇవన్నీ ఉంటాయి ఓకే ఉంటూ ఒక సంగీతం సాహిత్యం ఉంటూ ఒక రోమాంచితమైన ఉత్సుకత కొనసాగే సినిమా దీంట్లోంచి మీరు ఏమి రాబట్టుకుని రాసుకుంటారు రాసుకోండి అంతే ఓకే ఇవన్నీ ఉంటాయి తెలుగు సినిమా దాని విస్తృత స్థాయికి వెళ్తుందా లేదా అనేది మేకింగ్ స్థాయిలో మైకు అర్థం అవుద్ది ఓకే అంతే బడ్జెట్ ఏ మాత్రం ప్రొడ్యూసర్ గారు మీకు అన్ని లెక్కలు చెప్తే ఎలా స్కేల్ స్కేల్ అర్థం కావాలిగా స్కేల్ చిన్న సినిమా చేస్తున్నారు పెద్ద పెద్ద సినిమా నేను ఎప్పుడు చిన్న సినిమాలు తీయలేను భయ చిన్న సినిమాలు అంటే అంటే కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు సింగిల్ డిజిట్ సినిమాలు ఎప్పుడు లేదు అలానే డబల్ డిజిట్స్తో స్టార్ట్ అయిన మొదట అంకిల్ సినిమాలు కూడా తీయలేను చాలా పెద్ద సినిమాలు తీస్తాను ఓకే చౌదరి గారు చౌదరి గారు అలా చెప్పండి మోక్షగ్ని గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారని తెలిసింది అవును మీ దాకా వచ్చిందా సార్ అది అంటే ప్రాజెక్టా లేకపోతే న్యూసా న్యూస్ కదా ప్రాజెక్ట్ లేదు నాకు కానీ ఆ సినిమాకి ఎప్పటి నుంచో మేమందరం ఆ న్యూస్ కోసం వెయిటింగ్ అది ఒక మంచి కాంబినేషన్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ న్యూస్ ఎందుకంటే నాకు తెలిసి ఆ న్యూస్ అంటే ఒక కాంబినేషన్ అనుకో అని నాకు అర్థమైంది ఆ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అని నేను సార్ ఎన్టీఆర్ గారు అంటే ఎప్పుడైతే నా అభిమానం మీకు చాలా ప్రేమ ఆయన జీవిత చరిత్ర వన్ టూ వచ్చినప్పుడు ఆ ఆలోచన నాకు ఎందుకు ముందుగా రాలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా బాధ ఏమనిపించలేదు నాకు రాలేదనిపించలేదు నేను ఎప్పటికైనా తీద్దామని మాత్రం లైఫ్లో అనుకున్నాను నేను అని పురుషుడు అనే ఒక టైటిల్ని దాదాపు రెండు వేల నుంచి నేను రెన్యువల్ చేసుకుంటూ 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 చాలా ఏళ్ల పాటు రెన్యువల్ చేస్తూనే ఉన్నాను ఇంకా అనుకున్నాను ఒకప్పుడు చేద్దామని ఒకప్పుడు అనుకున్నాను సార్ మీరు రాఘవేంద్రరావు గారికి గా చేశారు తర్వాత దాసరా గారు అంటే మీకు బాగా ఇష్టం ఒకసారి స్టేజి మీద కూడా చెప్పున్నారు అటువంటిది మీరు రెగ్యులర్ గా లవ్ స్టోరీలు ఇప్పుడు సాహిత్యం ఇవన్నీ చెప్తారు ఈ స్టోరీల్లో గతంలో మీరు చెప్పినప్పుడు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదు అని చెప్పారు దాసర్ గారు జానర్ అటువంటిది మీరు ఎందుకు ప్రైజ్ చేయలేదు సార్ ఆయన ఇష్టమైన డైరెక్టర్ అయిన ఉన్నప్పుడు ఇప్పుడు సీతారాముల కళ్యాణం సీతారామరాజుకి సంబంధం లేదు యువరాజుకిను సంబంధం లేదు తర్వాత లాహిర్ లాయర్కిను యువరాజు సీతారామరాజులకు సంబంధం ఉండదు మీరు చూడండి చెప్తున్నాను యువరాజులు అసలు ఏమి మహేష్ బాబుతో అటెంప్ట్ చేయాల్సిన ఫిలిం లాగా ఉండదు అలాగే అందులో యాక్షన్స్ ఉండవు ఏముండో అలా ప్రయోగాత్మక చిత్రం అది ఆయనే ఒక కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనకు ఒక పిల్లోడు లాంటి సినిమా దాన్ని థియేటర్లో కూర్చోబెట్టి జనాలని ఒప్పించటం అనేది చాలా కష్టమైన సినిమా అది తర్వాత లాహిర్ లాయర్ నాలుగు జంటల ప్రేమ కథలు అవి అలాగే అదొక రకమైన మళ్ళీ దాంట్లో పగా ప్రతీకార మార్కులు కూడా ఉంటాయి దాని తర్వాత చిన్న సినిమా సైతే అసలు పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్ కదా అది వెరైటీ కదా కదా ఫ్యాక్షన్ అది ఫ్యాక్షను అలా లవ్ వేరు లవ్ ఫ్యాక్షన్ ఇక్కడే ఉండిపోయారు ఫ్యామిలీ డ్రామా ఉంది కదా సీతారామరాజు అన్నదమ్ములు విడిపోవడం ఏం కావాలి మీకు సోషల్ అవేర్నెస్ అని ఒక్క మగాడు చేశాను దాని తర్వాత రే అనేది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చేశాను ఏదో ఒకటి పాప్ వాళ్ళు పాప్ వాళ్ళకి వెళ్ళాను సార్ ఇంత ఇంత చాలా కాఫ్ట్ మీద గేట్స్ సబ్జెక్ట్ చేయాలి మీకు చెప్పండి సార్ అట్లానే కాదు మీరు చెప్పారు ఆయన తీసిన జాన్ మూవీస్ ఎవరు చేయలేదు అటువంటి ట్రై చేస్తే బాగుంటుంది ఒకసారి స్టేజ్ మీద ఎవరు ట్రై చేస్తారని చెప్పట్లేదు ఆయన యొక్క ఒక ఒక వ్యక్తి గురించి పొగిడేటప్పుడు ఆయన ఎన్ని రకాల పార్శాలు తీశారు అనేది చెప్తాం అనేది ఇప్పుడు మీ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఇలా ఇలాగ స్నఫ్ కలర్ షర్టు ప్యాంట్ వేసుకొస్తారు ఎప్పుడు ఆయన ఆయన టేస్ట్ ఇది అని చెబుతాం ఆయనలాగా నేను ప్రయత్నించలేదు అలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తానని దాని అర్థం కాదు అట్లాగే ఆయన యొక్క గొప్పతనం చెప్తూ నా ఉద్దేశం అది నా ఉద్దేశం ఏంటంటే అన్నారు కాబట్టి అదేనండి అదే చెప్పేదండి అది కాలం ప్రకారం మాకొచ్చిన ఐడియాలతో వెళ్ళగలం ఏ ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఒకే రాగా ఆలోచించవు ఎందుకంటే మనం పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితులు మనం చూసిన పుస్తక మనం చదివిన పుస్తకాలు మనం కలిసిన స్నేహితులు మనం ఎదిగిన కాలమాన పరిస్థితులు ఇంకొక వ్యక్తి కాలమాన పరిస్థితులు ఒకటేలాగా ఉండవు నా ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవండి అందుకని ఒకేలాగా ఆలోచించలేము కాపీ కార్బన్ కాపీలు మెయింటైన్ అవ్వవు అందుకని ఆదర్శం వేరును ఎనాలి ఎనాలిసిస్ ఒక వ్యక్తిని అనాలసిస్ చేయడం వేరును అతనిలాగా అనుకరించాలనుకుంటే అవ్వలేము అంటున్నాను నేను నేనైతే డిఫరెంట్ జానల్స్ ట్రై చేశాను కుదిరినంతవరకు చేశాను చౌదరి చౌదరి గారు గారు హలో అండి ఇక్కడ ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి తారక రామారావుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వర్క్ షాప్స్ ఏమైనా చేశారా అబ్బాయి యాక్టింగ్ స్కిల్స్ అనేది మీరు ఎలాగో చూసుంటారు వర్క్ షాప్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉన్నాయి తన స్కిల్స్ తన నేనే నేనేనండి అన్ని తానే అన్నట్టుగా నేను ఆయనకి కొంత ఎక్కడో కొంత నేర్చుకున్నాడు ఆయన నటన పరంగా కొంత ప్రాక్టీస్ చేశాడు డ్యాన్స్ ఆయనకి పర్సనల్గా చిన్నప్పుడు ఏదో కొంత నేర్చుకున్నాడు తర్వాత స్వయంగా తన డ్యాన్స్ బాగా స్వయంగా నేర్చుకున్నాడు అన్ని అబ్జర్వ్ చేసి బాగా గ్రాహక శక్తి ఎక్కువ ఉంది ఆయనకి చాలా బ్రహ్మాండంగా చేస్తాడు డ్యాన్సు ఎక్సలెంట్ డ్యాన్సరు చౌదరి గారు ఆ డ్యాన్స్తో పాటు నేను ఈ పదిహేను నెలల పాటు నా పదిహేను నెలలు దాదాపు లాస్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెంత్న సూత్రప్రాయంగా ఓకే అయితే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న నేను అతన్ని చూడటం జరిగింది అప్పటి నుంచి పదిహేను నెలల పాటు కోచింగ్ ఇచ్చాను ఎక్సలెంట్ గా తను డాన్స్ చేయగలడు యాక్టింగ్ అన్ని రకాల ఎమోషన్స్ ను పండించగలడు అది మీరు లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పారు ఐస్ చాలా బాగా డిస్క్రైబ్ చేశారు తను అంటే యాక్టింగ్ లో కూడా అవి ఉండబోతున్నాయి అనేది మీరు కళతో అభినయించగలడు కళ్ళతో అభినయించగలడు అతను సాయి మాధవ్ గారు సాయి మాధవ్ గారు సో బేసికల్లీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఏ డైలాగ్స్ రాసినా కూడా పులులు సింహాలు అలాగే చాలా ఉంటాయి మీసాలు ఇవన్నీ సో ఈ సినిమాలో కూడా ఆ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నారు మరి మీ డైలాగ్స్ ఎలా ఉంటాయి సేమ్ ఇట్లనే ఉంటాయా ఏ సినిమా అయినా కథన బట్టి ఉంటాయమ్మా కథను బట్టి కానీ పులులు బట్టి సింహాన్ని బట్టి ఉండవు పురులకి సింహాలకి డైలాగ్ రాసినా కూడా వేస్ట్ అయ్యి చెప్పలేదు చౌదరి గారు చెప్పండి చౌదరి గారు దిస్ ఇస్ చెందో యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు చాలా మందికి హ్యాపీ అది అంటే నైన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్ ఈ నైన్ ఇయర్స్ గ్యాప్లో ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ అయ్యింది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా చాలా డెవలప్ అయింది అండ్ ఇండస్ట్రీ కూడా ప్రపంచానికి తెలిసింది అండ్ మీ సినిమాల నుంచి కానీ ఈ నైన్ ఇయర్స్లో వచ్చిన సినిమాల నుంచి కానీ ఇండస్ట్రీలో ఈ గ్యాప్ టైంలో మీరు ఇంకెక్కువ ఏమైనా తెలుసుకోవడానికి ఇంక ఎక్కువగా ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా నిరంతరం స్టడీ చేస్తున్నాను భయ్య నిరంతరం స్టడీ చేస్తున్నాను వెయనకాల కెమెరా పెట్టుంటే మీకు అర్థమయ్యేది నేను చదివే పుస్తకాలు కానీ చూసే మనుషులు కానీ చూసే సినిమాలు కానీ నేను టెక్నికల్గా ఏమేమి సినిమాలు తీస్తున్నారు ఎట్లా తీస్తున్నారు ఏమలాంటి ఎక్విప్మెంట్లు వచ్చినాయి ఎలా పరిశ్రమిస్తున్నారు ఎలాంటి స్క్రీన్ప్లే చేస్తున్నారు అన్ని ప్రతి సినిమా నేను చూస్తుంటాను ఐమాక్స్కి మీరు వచ్చినా రాకపోయినా అన్ని సినిమాలు నేను చూస్తుంటాను దాని వెనకాలంత స్క్రీన్ ప్లే టర్మ్స్లో వర్క్ చేశారు దానికి ఎంత లైటింగ్ ప్యాటర్న్స్ ఎలాంటివి మారుతున్నాయి ఎలాంటి ఎక్విప్మెంట్లు పెట్టి ఏం చేస్తున్నారు అన్ని నేను నిరంతరం దాని గురించి పరిశ్రమిస్తుంటాను అన్వేషిస్తుంటాను తెలుసుకుంటా ప్రయత్నిస్తున్నాను గారు అదేం అదేం లేదండి లేదు చెప్పండి గీత న్యూ టాలెంట్ అట్ హోల్స్ అని బెటర్ యాక్చువల్గా మరి మిగతా నటినట్లు వీళ్ళందరం కొత్త వాళ్ళు పరిచయం చేస్తున్నారు బట్ డైరెక్టర్గా వైవీస్ చదువు గారిని మళ్ళీ రీ చేయడానికి రీజన్ ఏంటి నేను ముంచి పని కూలి పనికి చౌదరి గారు అంత ఒకడేలా చౌదరి అయితే కథ ఒప్పించారా ఆయన లేకపోతే మీరు కథ ఒప్పుకున్నారు సాటిస్ఫైడ్ గా ఒప్పుకున్నారు లేక ఆయన ఓపించారా అలవంతంగా నాకు ఏ కథొచ్చినా ఆవిడకి ముందు చెప్తానండి అందుకని ఒప్పుకుంటుంది ఒప్పుకుంటున్నాడువి ఫైనల్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి గీత గారికి మీ న్యూ న్యూ టాలెంట్ ఎక్టర్ రోల్స్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఒక పరిచయం చేస్తారు కదా మరి నెక్స్ట్ ఆయనకి ఎంత ఇష్టమైన మహేష్ బాబు గారి అబ్బాయి కూడా మరి ఉంది కదా ఆయన కూడా మీ బ్యానర్ లో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా గౌతమ్ కృష్ణం సార్ చౌదరి గారు మీరు ఇప్పటివరకు హీరో హీరోయిన్ పరిచయం చేయలేదు అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని పరిచయం చేస్తారా స్టార్ట్ చేయక ముందు చేస్తారు నెక్స్ట్ ఈవెంట్ లో వాళ్ళ యొక్క ఫొటోస్ వాళ్ళ యొక్క వీడియోస్ అన్ని మీకు పరిచయం చేస్తాను మీకు మీ అనుమతి తీసుకుని షూటింగ్ వెళ్తాను చె అంజలి బాలయ్య గారి బర్త్డే రోజు సెకండ్ ఈవెంట్ వచ్చేసి మహేష్ బాబు గారి బర్త్డే రోజు సో థర్డ్ ఈవెంట్ ఈ మూవీ కి సంబంధించి చెప్పండి అదే నా క్వశ్చన్ సెప్టెంబర్ సెకండ్ ఉంటుందా లేకపోతే నాగార్జున గారి బర్త్డే ఆగస్ట్ ట్వంటీ నైన్ ఎప్పుడు డే కోసం ఎదురు చూడాలని అంతేనా ప్రొడక్షన్ నెంబర్ యొక్క రెండవ కార్యక్రమం ఆకీ కార్యక్రమానికి ఇక్కడ చేసుకోవటం అనేది ఒక శుభదినంగా భావిస్తూ చేసుకోవటమే కాక మొదటిది మొదటి కార్యక్రమం అనేది మేము మా నందమూరి విశ్వవిఖ్యాత నటసార్వౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసులైన నటసింహం నందమూరి తారక నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజున చేసుకోవడం జరిగింది అది కూడా ఒక ఆస్పిషియస్ డే మాకు నందమూరి వంశ వీరాభిమానులందరికీ అలాగే ఈ కార్యక్రమం కూడా ఘట్టమనేని మహేష్ బాబు గారి సూపర్ స్టార్ ప్రజెంట్ సూపర్ స్టార్గా భావిస్తున్న కీర్తించబడుతున్న ఘట్టమనేని మహేష్ బాబు గారి జన్మదిన రోజున జరుపుకోవటం కూడా నాకు పర్సనల్గా ఒక ఆనందదాయకమైన అంశం కింద భావిస్తున్నాను అది ఎందుకంటే ఎలా అంటే నేను నందమూరి వంశ వీరాభిమానిగా అంటే రామారావు గారి అభిమానిగా మా గుడివాళ్ళలో అభిమాన సంఘం నడుపుతున్న సమయంలో కృష్ణ గారి అభిమానులతోనూ అక్రేనాయేశ్వర గారి అభిమానులతోనూ అలాగే శోభన్ బాబు గారి అభిమానులతో అందరితో ఆర్గ్యుమెంట్లు వాదోపవాదాలు తర్క వితర్కాలు చాలా చేసుకుంటూ ఉండేవాడిని కానీ అందరూ సోదరా సోదరులలాగా ఉండేవాళ్ళం అదే కల్చరు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏ హీరోతో చేసినా కూడా అందరి అభిమాన సంఘాల వాళ్ళు షూటింగ్లకు వచ్చి వస్తుండేవాళ్ళు ఉదాహరణకి మహేష్ బాబుతో షూటింగ్ చేసినప్పుడు మహేష్ బాబు గారి అభిమాన సంఘాలలో వచ్చి నన్ను సోదరుడుగా భావించేవాళ్ళు అలాగే నేను నాగ నాగార్జున గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు నాగార్జున గారి అభిమాన సంఘం వాళ్ళ వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లో నన్ను సోదరుడుగా భావించేవాళ్ళు ఇంకా హరికృష్ణ గారితో చేస్తున్నప్పుడు బాలకృష్ణ గారిత చేస్తున్నప్పుడు మా నందమూరి వంశ వీరాభిమానులందరూ కూడా నన్ను చాలా సోదరుడిగా హక్కుం చేర్చుకున్నారు అలాగే నేను పవర్ స్టార్ మెగాస్టార్ మేనల్డ్ అయిన సాయుధరం తె చేసినప్పుడు కూడా వాళ్ళ అభిమాను అభిమానులు కూడా వచ్చి నన్ను అభిమాను కిందే సోదరుడి కింద అభిమాన కులం అనే ఒక సోదరుడి కింద నన్ను సోదరుడిగా భావించారు సో అలా నన్ను భావించారు అక్కడ కూడా అలా భావించారు సినిమా ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్గా అసోసియేట్గా కోడైరేటర్గా నేను నడుస్తున్న పనిచేస్తున్న రోజుల్లో వైజయంతి మూవీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ ఇప్పుడు కూడా అది అద్భుతమైన సంస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది మా నందమూరి తారక రామారావు గారు దానికి పేరు పెట్టారు దానికి ఆ సంస్థ ఎప్పటికీ అలాగే విరాజిల్లుతూనే ఉంటుంది ఆ సంస్థలో నేను అసోసియేట్గా కోడైరేటర్గా పనిచేస్తున్నప్పుడు అశ్విని దత్తుగారు గారు నాకు మాట ఇచ్చారు దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని అందువల్ల అక్కడే ఉండిపోవటం జరిగింది ఆయన ఒకనొక సందర్భంలో ఘట్టం నేను శివరామకృష్ణ గారు అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే దర్శకుడు చేద్దాం అనుకుంటున్నానని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు మరి స్టోరీ చెప్పడాక ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తుగారు అడిగారు ఎందుకు మన రాఘేంద్రరావు దగ్గర చేస్తున్నా అని చెప్పావు కదా స్టోరీ చెప్పటం ఎందుకు అవసరం లేదు మీరు ప్రకటన ఇచ్చేసుకోండి ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు నాకు అప్పుడు అప్పుడే పరిచయమైన హిందీలో పరిచయమైన శిల్పా శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట సో శిల్పా శెట్టి గారు అని నేను చెప్పటం సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణ గారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగజైన్ రన్ చేస్తుండగా ఆ సూపర్ హిట్ మ్యాగజైన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజంతి మూసి బ్యానర్ మీద కృష్ణ గారు హీరోగా శిల్పా శెట్టి హీరోయిన్లుగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని రాఘంద్రరావు దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక రెండు మూడు నిమిషాలు చెప్పాల్సి వచ్చింది మొదటి సినిమా అయింది రిలీజ్ కాలేదు గుడివాళ్ళలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూస్తుండే చూశాను నాకు కృష్ణ గారు వీళ్ళందరూ వాళ్ళ మీ రామారావు గారి అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కానించి చాలా ఇష్టం అనమాట ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పది నిమిషాలు ఐదు నిమిషాల్లో యువరాజు కథ అని చెప్పడం జరిగింది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథలకి ఆయనకి వెంటనే నచ్చేసింది రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్త్లో పది నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసింది నచ్చేసి ఆయన అన్నారు ఆయన దగ్గర అప్పటికి కృష్ణ గారి దగ్గర పది పన్నెండు మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి ఏమండి మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి ఇవన్నీ పట్టించుకోవద్దు పది పన్నెండు మంది వెయిట్ చేస్తున్నారని మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను రెండవ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాటిచ్చారండి నా మొదటి సినిమా రెండవ సినిమా చూడకుండా అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు ఆయన ఎందుకో నచ్చింది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను ఆ అదే ఆత్మీయత ఆప్ ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రోట యువరాజు త్రోట్ నేను అది ఆ కొనసాగింది తర్వాత కూడా కొనసాగింది యువరాజు ధరిమిలా జరుగుతున్న చర్చలు వాదోపాదాలు సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ మరీ పట్టుబట్టి మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి ఎందుకు ఈ చర్చలు గిర్చలు మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను ఉండి నేను కథానాయకుడిగా ఉండి సినిమా చేస్తానంటే ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడటం జరిగింది ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది ఆయన రెండు మూడు సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది బొమ్మరిల్లు అనే సంస్థ బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఇంటి ఎన్టీఓడు బొమ్మ చూశాను ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే సంస్థ నిర్మాణాన్ని నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపొందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జెమినీ టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాట్న్ డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి రెండు గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నింటి ఉన్నారన్నమాట ఆయన ఒక ఆప్తుడిలాగా ఒక ఆత్మీయుడిలాగా సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం నమ్మకానికి ప్రతిఫలం కృతజ్ఞత చూపించుకునే విధానం అనమాట నేను నాదిలో నాలుగు నటన ఉండదు యాక్ యాక్టింగ్ ఉండదు బంధాలను అనుబంధాలను తెంచుకునే ఒక తత్వం ఉండదు అనమాట సో అది ఆ రుణాన్ని తీర్చుకుందా ఉద్దేశంతో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున రెండు వేల రెండు ఆగస్ట్ తొమ్మిదిన నేను ప్రకటన ఇచ్చిన మేరకు రిలీజ్ రోజునిచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్ట్ తొమ్మిదిన గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున రెండో వారంలో జరపడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్ట్ తొమ్మిదినే నేను చేశాను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించటం అదంతా జెమినీ టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది సో అంతటి అనుబంధం ఆ ఆత్మీయత ఉంది అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక ఒక కోయిన్సిడెంటల్గా యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి ఇక ఈ కార్యక్రమానికి వస్తే ఈ కార్యక్రమంలోని మెరుపులు ఏంటంటే ఒక కథ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం అనేది ప్రధానం సినిమాకి దృశ్యం అనేది మెయిన్ దృశ్యం అంటే కథ కథనం కథ నేను రాసుకున్నాను కథనం అనేది నా ఆలోచనలోంచి సమర్థ అర్థవంతమైన సమర్థవంతమైన మాటలు రాయటానికి ఒక అద్భుతమైన వ్యక్తి కావాలని తపన పడుతున్న టైంలో పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు నాకు కంచె రిలీజ్ అయిన టైంలో నాకు ఇదే ప్రసాద ల్యాబ్ కాంపౌండ్లో ఎదురయ్యారు నాకు ఆయన ఆయన నన్ను బసో సౌత్ ఇండియా సుభాష్ గాయ్ అని సరదాగా అంటుంటారు నన్ను నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచినా ఆయన ఆవేశం అలా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది ఆయన మనిషి ఎలా ఉన్నా ఆయన చాలా ఆవేశపరుడు ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఆయన ఈవీ సత్యనారాయణ గారు నేను బ్యానర్ పెడతాక ఇంకో రకమైన ఇన్స్పిరేషన్ అనమాట సొంత బ్యానర్ పెట్టకపోతే వాళ్ళ ఇవివి గారు సెకండ్ ఇన్నింగ్స్ లేదు సొంత బ్యానర్ పెట్టకపోతే పీ పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మన ఆంధ్రప్రదేశ్కి పీపుల్ స్టార్గా కనపడేవాళ్ళు కాదు వాళ్ళిద్దరికీ కూడా నేను లాహిర్ లాహర్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అప్పుడు సన్మానం చేసుకున్నాను హండ్రెడ్ డేస్ వేదిక మీద పిలిచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సో ఆయన కనపడి కంచె సినిమా చూసారా అద్భుతమైన డైలాగ్ రైటర్ వచ్చాడు చాలా అర్థవంతంగాను సారవంతమైన మాటలు రాస్తున్నారు ఎల్లు అర్జెంటుగా చూడండి మీరు అని ప్రసాద్ లాబాలో కనపడి నన్ను అర్జెంటుగా పీవీఆర్లో ఎదురుగొండ అప్పుడు సినిమాక్స్ అనమాట రాఘేంద్ర సినిమాక్స్లో పంపించారు సినిమా చూపించారు చూడమని చెప్పొచ్చారు సార్ నేను వెంటనే వెళ్ళి చూడటం జరిగింది చూసిన తర్వాత అర్రే ఇప్పుడు నేను సినిమా చేయట్లేదు ఎందుకు నాకు ఆ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది అంటే రే రే సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో జరుగుతుంది మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తానో ఏంటో సినిమా తీసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ డైలాగ్ రైటర్ గారిని పెట్టుకోవాలి ఈయన ఎవరు నాకు పరిచయం లేదు ఎలాగో అప్రోచ్ చదువులే అని అనుకుంటా 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 గ్యాప్ ఎలా అయింది ఈలోగా ఈయన ఆరోహణ క్రమంలో ఇలా పెరుగుతూ వెళ్ళిపోయారు పెరుగుతూ వెళ్ళిపోయి పెద్ద పెద్ద సినిమాలు ప్రతిభావంతమైన డైలాగ్స్ సారవంతమైన డైలాగ్స్ తెలుగు భాషకి గుర్తుకు తెచ్చే ఒక చిన్న డైలాగులో ఒక సీనును ఒక సినిమా యొక్క సారాంశాన్ని తెలియజెపుతూ మన ఆలోచింపజేసే డైలాగులు రాస్తూ సంభాషణలు రాస్తూ ఇంటికి వెళ్ళినా కూడా అంటే మహానటి ఇంటర్వెల్ సీన్ అయితే అసలుకి ఎంత అసలు ఒకటి కాదు అంటే ఒకటి ఊరిని ఒకటి గురించి చెబితే మిగతా దాన్ని మనం అనాథలుగా వదిలేసినట్టు ఒక బిడ్ ఒక తల్లికి బిడ్డలో ఒక బిడ్డ గురించి పోగితే మిగతా బిడ్డలు ఏంటి అని బిడ్డలు ఫీల్ అవుతారని తల్లి చెప్పకుండా అందరూ నాకు సమానమే అంటారు చూడండి అట్లాగ అన్ని సినిమాలకి న్యాయం చేశారు సినిమాలు ఇప్పుడు కథానాయకుడు మహా మహానాయకుడు సినిమాలు ఉన్నాయి అందులో డైలాగ్స్ అన్ని డైలాగ్స్ అద్భుతంగా రాశారు సో అట్లాంటి ఈయంతో ఎప్పుడు చేయాలి అని అనుకుంటున్న టైంలో నాకు ఇంతకుముందు డైలాగ్స్ రాసిన వాళ్ళు కూడా అద్భుతంగా రాశారు నాకు వాళ్ళని ఎంతో కష్టపెట్టాను వాళ్ళు కష్టపడ్డారు ఉదాహరణకి నాకు ఫస్ట్ సినిమా నాకు ఎంతో ఇష్టపడి నేను ఎంతో అభిమానించి చేరువయి రాయించుకున్నది ఎన్జిఆర్ గారితో నా ఫస్ట్ ఫిలిం ఆయన ఆయనకి నేను ఫ్యాన్ని రెండో సినిమా పోసన్ కృష్ణ అలాగే తర్వాత నుంచి నాకు పరిచయం అయ్యాడు చింతపల్లి రమణ గారు ఆయన ఎక్సలెంట్గా ఆయనతో అసోసియేషన్ చాలా చాలా సినిమాలు కొనసాగింది ఆయన అన్ని రకాలుగా కష్టపడ్డారు చింతపల్లి రమణ గారు అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు అద్భుతమైన విజయాలు ఆయన ద్వారా వచ్చినాయి నాకు ఈ తర్వాత ఈయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తే ఈయనతోనే చేయాలి అని అనుకున్న టైంలో ఈయన ఎదిగిపోయాడు అన్నగారు మీరు ఎదిగిన నా పట్ల అదే మీరు కంచెప్పుడు నేను చూసిన అదే విధేత అదే నేను అప్రోచ్ అయినప్పుడు అంతే అంతే స్నేహపూర్వక సంబంధాలతో ఇంకొక అదృష్టం ఏంటంటే ఈయనకి నాకు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే రామారావు గారంటే నాకు ఎంత గాఢమైన అభిమానం ఉందో అంతకు మించిన గాఢమైన అభిమానం ఆయనకు కూడా ఉంది ఆయన పట్ల స్టడీ ఉంది సో మీ ఇద్దరం కలిసి పనిచేయటం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను ఈ సినిమాకి సో కథ కథనం దృశ్యం సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం పరంగా నాకు నేను ఎంతో కష్టపడ్డానని నేను భావిస్తున్నాను కష్టపడుతున్నాను కష్టపడుతూనే ఉంటాను సినిమా వరకు నేను చేయగలిగింది అదొకటే కష్టపడతాను కష్టపడాలి కూడా అది నా కర్తవ్యం అదే నా బ్రెడ్ బటర్ అండ్ కీర్తి ప్రతిష్టల కోసం నేను చేయాలి సో ఆయన దొరికారు ఇక నయనం అంటే కళ్ళు కోల్పోయిన వాడికి శ్రవణం ప్రధానం అనమాట అంటే చెవుల ద్వారా విన్న తర్వాత ప్రపంచాన్ని ఊహించగలిగే శక్తి సంపద ఓన్లీ చెవుల మీద డిపెండ్ అయి ఉంటాడు అంటే శబ్దం ఆ శబ్దంలో విని శబ్ద తరంగాల ద్వారా మీరు కూర్చోవచ్చండి కాసేపు ఎక్కడ నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి దయచేసి కూర్చోండి నా కాళ్ళు ఎందుకు నొప్పులు వస్తున్నాయి అర్థం కదా దయచేసి ప్లీజ్ అయితే ఈ శబ్ద తరంగాలు వస్తుంటాయి కదా ఈ శబ్ద తరంగాలు అనేది దృశ్యంతో పాటు ఈక్వల్గా ప్రధానమైనది శబ్ద తరంగాలు దానికి సాహిత్యం అంటే నేను నా సినిమాలు తయారవుతున్న కాడి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నాకు సాహిత్యము సంగీతం అనేది కథానాయకుడు నాయకుల కింద ఫీల్ అవుతూ ఉంటాను భావిస్తూ ఉంటాను అట్లా నేను భావించినప్పుడు నా మొట్టమొదటి సినిమా నేను పదమూడేళ్ల తర్వాత ఎలాగ డైరెక్షన్ సంపాదించడం జరిగిందో నాగార్జున అక్కిన నాగార్జున గారి దృష్టిలోకి వెళ్ళి నేను లాహిర్లహ్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను అనుకున్నవి లచ్చిమా అచ్చిమాంబ మనం అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతు అనుకున్నవి ఎప్పుడు జ అనుకున్నవి అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటే అనుకున్నవి మనం అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతుంటవి అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అని ఇది ఒక డైలాగ్ రాశాను తెరకాస్ డైలాగ్ లాంటిది అలాగే నేను ఆ సాహిత్య నేను నాగార్జున గారి దగ్గర అవకాశం పొందిన తర్వాత ఎందుకు పొందాల్సి వచ్చింది నేను ఎన్టీ రామారావు గారి అభిమాని నాకు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు నేను నాగేశ్వరావు గారితో విపరీతంగా వాదోపాదాలు చేస్తున్నవాడిని అగ్నిపుత్రుడు సినిమాలు చేస్తున్నప్పుడు నాగార్జున గారు కూడా తెలుసు నేను నా రామారావు గారి అభిమాని అని అయినా మానవతా దృక్పథంతో వాళ్ళకి తెలిసినా నేను రామారావు గారి అభిమాను అని తెలిసినా కూడా వాళ్ళు వచ్చి నాకు నా యొక్క కష్టపడే తత్వాన్ని గమనించి నాగసుకి తెలిసిన నాగార్జున గారు తెలిసిన నాకు అవకాశం ఇచ్చారు అలాంటి నాయ నాగార్జున గారు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనతో నేను ఆర్గ్యుమెంట్లు వాదోపాదాలు చేసి కీరవాణి గారే నా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి అని నేను ఆయనతో కన్విన్స్ చేసి చేయాల్సి వచ్చింది ఆ సెవేషన్ అదంతా చేసి కన్విన్స్ చేసి ఎందుకంటే అంతకుముందు వాళ్ళు సందీప్ చౌతా గారితో సినిమా చేశారు నేపలాడతా ఆ సందర్భంగా తనతో ట్రావెల్ అయ్యే ఒక మూడ్లో ఉన్నప్పుడు నేను నాకు కీరవాణి గారు కావాలని నేను పట్టుపట్టే ప్రాసెస్లో నేను కీరవాణి గారితో ఎలా కీరవాణి గారితో అన్నప్పుడు కీరవాణి గారు అంటే ఏమిటి మన తెలుగు మనం ఏంటంటేనండి మన ముందు ఉన్నవాళ్ళు మహానుభావులైనా సామాన్య మానవులుగానే కనపడుతుంటారు దూరంగా ఉన్నప్పుడు సామాన్య మానవులు కనపడుతుంటారు దగ్గరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు సామాన్యంగానే ఉన్నారు కదా అనిపిస్తుంటుంది అదే వేరే దేశస్తులైతేనేమో మహానుభావులకు కనపడుతుంటారు అసలు వేరే కాలమానవుల పరిస్థితులు ఉన్నప్పుడేమో మహాపురుషులు యుగ పురుషులకు కనపడుతుంటారు అలాంటి యుగ పురుషుడే కీరవాణి గారు ఆయన మన కాలమాన పరిస్థితుల్లో కాకుండా వేరే కాలమాన పరిస్థితుల్లో పుడితే ఆయన్ని మన యుగ పురుషుడి కింద భావించేవాళ్ళం ఎందుకంటే ఆయన చేస్తున్న క్రాఫ్ట్లో ఎంత నైపుణ్యం ఉండాలో అంటే ఒక సంగీత దర్శకుడికి తన భాష పట్ల తను నేర్చుకున్న సంగీతంలోని సరిగమల పట్ల భాష పట్ల పట్టుండాలి సరిగమల పట్ల క్లియర్గా ప్రావీణ్యం ఉండాలి అన్ని రకాల సంగీతంలోని విన్యాసాల పట్ల క్లియర్గా పట్టుండాలి వాటిల్లోని ఇంతకు ముందు ఉన్న పండితులు ఏమేమి ప్రయోగాలు చేశారు వాళ్ళ యొక్క గొప్పగా ఉన్న పాటలు ఏమేమి పాటలన్నీ ఎలాంటి పాటల్లో వాళ్ళు ప్రావీణ్యం చేశారు ఎలాంటి ప్రయోగాలు చేశారు చేశారాంటి మీద క్లియర్గా ఒక థీసిస్ ఉండాలి వాళ్ళ దగ్గర సంగీత దర్శకుల దగ్గర సంగీత దర్శకుడు అవుదాం అనుకునే వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయి అన్ని రకాల సంగీత దర్శకుల యొక్క ఆటు పోట్లు వాళ్ళ యొక్క పట్లు అన్నీ కూడా కీరవాణి గారి మస్తిష్కంలో ఇక్కడ ఉంటాయి అలాంటి సంగీత దర్శకులు మన కళ్ళ ముందు అసలు అతి తక్కువ కాదు లేదనే చెప్పాలి అందులో అందుకునే ఆయన పురుషుడు లాంటి మనిషి అని చెప్తున్నాను మన కనముళ్ళు కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి మనకి సామాన్యుల్లాగానో లేకపోతే ఒక ఒక మహానుభావులాగానో కనపడుతున్నాడు అలాంటి యుగపురుషుడితో నా జీవితంలోని మొట్టమొదటి సినిమా ప్రయాణించడం అనేది నాకు ఒక కలిగిన మహాద్భుతం కింద భావిస్తున్నాను ఆస్కార్ అవార్డు రావటం అనేది ప్రామాణికాలు ఇవన్నీ మనం సంపాదించడం సంపాదించుకోగలగటం అది వాళ్ళు ఇవ్వగలగటం ఆ కృషికి మనం రీచ్ అయిన దానికి మనం రావటం అనేది గొప్ప విషయం కింద అది చాలా గొప్ప విషయం ఎంతో కృషి ఉంటేనే అది ఎలాంటివి రాగలుగుతాయి రాగలుగుతాయి ఆస్కార్ అవార్డు లాంటివి రాగలుగుతాయి అది గొప్ప విషయం కానీ ఆయనతో ఆయన కీరవాణి గారు చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ కా కాకముందు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం నాకుంది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నన్ను ఒక ఏంటి నన్ను ఆయన నన్ను మా ఇంటికాడ దింపి వెళ్ళటం కూడా నాకు గుర్తుంది నన్ను ఒక రాఘేంద్రరావు దగ్గర అసిస్టెంట్ కింద చూస్తూ కూడా ఆయన దర్శకుడే చీఫ్ టెక్నీషియన్ అయినా కూడా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా దింపటం గుర్తు తెలుసు ఇంతటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంతటి మహానుభావుడు నా మొట్టమొదటి సినిమాకి చేస్తూ దాకా నాకు ఆయన ఇచ్చినవి ఏంటంటే మీరు చూసిన సాంగ్స్ కానీ నేపథ్య సంగీతంలో ఇచ్చారు హే తర అని ఒక లవబుల్ థీమ్ ఇచ్చారు సీతారామరాజులో తర అని ఒక థీమ్ ఇచ్చారు సీతారాముల కళ్యాణంలో అలాగే ధీనాది ధీనాది తాం హే అని మేల్ ఫీమేల్ కోరస్లతో కలిపిన ఒక రీ రికార్డింగ్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ట్రంపెట్లు వైలెన్స్లు బ్యాంగ్స్తో వెళుతున్న టైంలో అటు కాదు రీ రికార్డింగ్ ఇటు ఒకటి ఉంది అని కొత్త రీ రికార్డింగ్ స్టార్ట్ చేసిన సినిమా సీతారామరాజు ఆ సీతారామరాజులో మేల్ ఫీమేల్ కోరస్లతో స్టార్ట్ చేసి దానికి తదనంతరం సీతయ్య సినిమాలో లాహిర్ లాహిర్ సినిమాలో దే దబ దే అనే ఒకరిగా ఇవన్నీ నాకు ఆయన ఇచ్చిన అస్త్రాలు ఆ అస్త్రాలతో నన్ను ఎదిగించి ఆయన నాకు ఒక దారి దిక్సూచి కలిగించారు అలాంటి మహానుభావుడితో మళ్ళీ ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే లే అన్నట్టుగా అనుబంధం లాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను ఆయన నన్ను కూడా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా భావిస్తుంటారు అలాంటి మహానుభావుడు నన్ను మళ్ళీ నేను కొంత గ్యాప్ తర్వాత ఆయన అప్రోచ్ అయినప్పుడు అంతే ఆత్మీయంగా అంతే అనుబంధంగా నన్ను చేర తీసుకుని ఈ సినిమా చేస్తానని ఒప్పుకోవటం ఈ స్క్రిప్ట్ని ఆయన పరిశీలించి మొత్తం స్టడీ చేసి దీన్ని చక్కగా ఆయన యొక్క సలహాలు సూచనలు ఇస్తానని తర్వాత చక్కగా దాన్ని దీని పని పడదాం అన్న అని సలహా సూచనలతో ముందుకు వెళదామని ఆయన చెప్పటం అంతా కూడా నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా అని అనిపించింది ఒక ఆత్మీయులగా కుటుంబ సభ్యులుగా నన్ను తీసుకు తీసుకోవటం అనేది నాకు చాలా ఆనందం కలిగింది కిరవాణ్ణ గారు దీనికి సభాముఖంగా ఈ కార్యక్రమం సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా చెప్పాల్సి ఉంది మీ గురించి అది తర్వాత మనం బోర్డు సభల్లో చెప్పుకుంటాను ప్రత్యేకించి ఒక కార్యక్రమే చేస్తాను దాని గురించి అది తర్వాత చంద్రబోస్ గారు చంద్రబోసు గారి గురించి కూడా ఇంతేనండి సాహిత్య చిచ్చర పిడుగు సాహిత్య చిచ్చర పిడుగు అంటేనండి అది చాలా చిన్న మాట అండి చిచ్చర పిడుగు అనే మాట ఏంటంటే పెద్దవాళ్ళు చిన్నగా కనపడటం కంటే కూడా చిన్నగా ఉంటూ కూడా పెద్ద పెద్ద విషయాలని ఆవిష్కరించటం అన్నమాట తను చిన్నపిల్లలా కనపడతాడు పెద్ద పెద్ద విషయాల్ని ఆవిష్కరిస్తుంటాడు ఇతనైనా ఇంత పెద్ద విషయాలని ఇంత ఆలోచనల్ని ఇంత థింకింగ్ ప్యాటర్న్ నాటిల్ని రాయగలుగుతాడు అని చూస్తేనేమో ఇలా వస్తాడు కంగారు కంగారుగా మాట్టుతుంటాడు కుందేల్లాగా ఉంటాడన్నమాట చాలా కుందేల్లాగా హడాడు కంగారు కంగర్గా మాట్లాడతారు వెళ్ళిపోతుంటాడు చూస్తేనేమో సాహిత్యం అద్భుతంగా ఉంటుందన్నమాట ఆయన చూస్తే నమ్మ నమశక్యం కాదనమాట రాసిన ప్రతీది పండితులందరితోనూ మళ్ళీ రీచెక్ చేసుకునే ఒక వినయం ఉంది ఆయన దగ్గర అందరి దగ్గర తన దగ్గర నేను రాసింది కరెక్టేనా కదా మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ ఇది మార్ మాధ్యమాల్లోకి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక మాట కూడా పడకూడదు నేను తప్పేమైనా రాసుంటే నన్ను సవరించండి నాకు తెలియజెప్పండి అనే వినయ విధేయతలు అహంకారానికి లోను కాకుండా వినయ విధేయతలతో ఎప్పటికీ ప్రయాణించే ఒక వినయ విధేయతలు ఉన్న మహా వ్యక్తి శక్తి మన సాహిత్య చిచ్చరి నేను ముద్దుగా పిలుచుకునే చంద్రబోసు ఆయన ఆయన కూడా నాకు అరుదుగా అంటే చాలా లేటుగా ముందు నాకు వేటూరు సుందరామూర్తి గారు రాశారు తర్వాత నాకు సీతారామ శాస్త్రి గారు అంటే మహా అనుభావంతో ప్రయాణం సాగి స్టార్ట్ అయింది నా జీవితం నిజ సంగీతం పరంగా సాహిత్య పరంగా తర్వాత వేటూరు గారు నా గురువు గారు అనమాట ఆయన ఆయన దత్తపుత్రుడిగా నేను సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుసు నేను ఆ దత్తపుత్రుడిగా ఆయన వేటూరు గారు తర్వాత చంద్రబోస్ గారు పరిచయం అయ్యారు అలాగే మధ్యలో నారాయణ రెడ్డి గారితో కూడా కొన్ని పాటలు రాయించుకున్నాను అక్కడి నుంచి చంద్రబోస్ గారితో స్టార్ట్ అయింది చంద్రబోస్ గారు ఒప్పుకోవటం కూడా ఇది నేను ఒక అద్భుతమైన కార్యక్రమం కింద ఫీల్ అవుతున్నాను ఇంతకు ముందు నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా కీరవాణి గారితో ప్రారంభించినా కూడా నేను మధ్యలో రమణ గోగుల్ గారితో చక్రి గారితో సందీప్ చౌతా గారితో మణిశర్మ గారితో వీళ్ళ నలుగురితో కూడా నాలుగు సినిమాలు చేయటం జరిగింది వాళ్ళు కూడా ఎంతో నాకు ఇష్టమైన వాళ్ళ నేను ఎంత కష్టపెట్టినా మంచి ఇష్టమైన మ్యూజిక్ ఇచ్చారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఈ సందర్భంగా అలాగే చంద్రబోస్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అసలు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే లాస్ట్ ఈవెంట్లో మనము పరిచయం చేసుకున్నది నందమూరి తారక రామారావు గారని రామారావు గారి విశ్వవిఖ్యాత నటసార్భౌమ నందమూరి తారక రామారావు గారి నాలుగవ జనరేషన్ అంటే నాలుగో జనరేషన్ మొదటి జనరేషన్ నా రామారావు గారు నెక్స్ట్ వారసులు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి అన్నయ్య గారితో పనిచేశాను బాలకృష్ణ గారితో పనిచేశాను హరికృష్ణ గారి కొడుకు జానకరామ్ గారు జానకరామ్ గారు బిడ్డ నందమూరి తారక రామారావు గారి పేరు ఆయనే మా సినిమా కథానాయకుడు ఆయన్ని పరిచ ఆయన పేరుని పరిచయం చేశాను ఆయన కథానాయకుడు ఇప్పుడు కథానాయిక ఎవరు నేను చాలా సినిమాలకి నేను పరిచయం చేసే వాళ్ళకి కేరా అడ్రస్గా నిలిచాను దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్ల రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల ఇంటి రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల కృషి పట్టుదల దీక్ష ఆయన ఇచ్చేళ్ళు ఆ మార్గదర్శనం నడవటం వల్ల నేను నిలిచాను సో చాలామంది అమ్మాయిలను పరిచయం చేశాను వాళ్ళందరినీ బాంబే నుంచి తీసుకురావటం జరిగింది ఎప్పటి నుంచో నా మనసులో జయప్రద గారు జయసుధ గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు ఇలా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఇప్పుడు వాణిశ్రీ గారు ఎంత అద్భుతమైన నటి వాణిశ్రీ గారు ఇలా ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు కదా మన తెలుగు వాళ్ళని మనం పరిచయం చేయలేమా అని ఒక ఆలోచన ఇంకా వీళ్ళకి డైరెక్టర్లకినో ఇండస్ట్రీకి బాంబే నుంచి ఇతర రంగాల నుంచి పరిచయం చేయడం తప్పితే మన తెలుగు వాళ్ళు వీళ్ళు దొరకరా అని మన తెలుగు వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో రెండు వేల పన్నెండులో పదమూడులో వచ్చినప్పుడు దానికి కార్యరూపం దాల్చే కార్యక్రమంలో నేను వెతుకుతున్న ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళలో ఒక అమ్మాయి నాకు ఒక సోషల్ నెట్వర్క్స్లో ఒక అమ్మాయి నా కళ్ళలో పడింది ఆమె చక్కగా చాలా బాగుంది చక్కగా ఐదు అడుగుల ఏడు అంగుళాల దాకా ఉంది చక్కటి శంఖం లాంటి మెడ చక్కటి కళ్ళు కలువ పువ్వుల లాంటి కళ్ళు మంచి ఐబ్రోసు మంచి కవి చక్కటి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఆయన రాసుకున్న భాషలోంచి ఒక మంచి అందమైన జానపద కన్యకి ఒక కొలను పక్కన కూర్చుని సేద తీరినప్పుడు ఆయన రాసుకున్న భావుకతలోంచి రాసుకున్న ఒక కన్య ఉంటుందో అంతటి అందాలు అవన్నీ ఉన్న ఒక తెలుగు భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది అమ్మాయిని చూడగానే అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు ఈ ఎలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం అనుకోని కారణాల వల్ల నేను అది నా ప్రాజెక్ట్ డిలే అవటం వల్ల కొంచెం డిలే అయింది చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మెడ మంచి కేసు సంపద బారుగా ఎక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం అక్కడ దాకా ఉంటుంది ఒరిజినల్ హెయిర్ అది చక్కటి కలువుపు లాంటి కళ్ళు కోటేరు లాంటి ముక్కు మంచి లిప్సు సో ఏమన్నా హైపెక్ చేస్తున్నారు సరేనండి అంత ఇస్తే కానీ అంటే దానివల్ల పిక్చర్ ఇవ్వకూడదు అదండి అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్ సరే అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్ నాకు ఇలియానా నా దృష్టిలో పడింది ఇంకొక డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది ఇంకొక డైరెక్టర్ చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు మూడు ముగ్గురు హీరోయిన్లు పరిచయం చేశాడు పెద్ద డైరెక్టర్ ఆయన కూడా ఆయన మూడు నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎందుకు ఆయనకు నచ్చలేదు ఆ సినిమాలోంచి ఆ అమ్మాయిని తీసేశాడు బట్ నా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అమ్మాయిని వెంటనే తీసుకున్నాను నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను అమ్మాయిని సినిమాలు చూపించాను మీ అందరికి కూడా నచ్చింది ఇక్కడ నాకు నచ్చింది నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు అది అర్థమవుతుంది కదండి నా కళ్ళతో నేను చూసి నేను ఊహించుకుని చెప్తున్నాను ఓకేనండి సినిమాలు చూసి చెప్పండి ఫోటో రిలీజ్ చేసిన కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ కాకండి కన్క్లూజన్కి రాకండి దయచేసి అర్థమైంది కదండి దానికి సంసిద్ధంగా తయారు చేసి అద్భుతంగా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను నా కృషి నేను కృషి చేస్తాను ఓకే అయితే అలాంటి అమ్మాయిని ఆ వాళ్ళని నొప్పించడం అమ్మాయి దేవుడు వల్ల మన తెలుగు కళ అయిన కూచిపూడి క్లాసికల్ డ్యాన్సర్ ఓకేనండి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సరు మన సినిమా దర్శకుల దగ్గర నుంచి కూడా అవార్డులు పొంది పొందింది ఆవిడ దేవుడు దయ వల్ల నా దృష్టిలో పడింది కొంచెం డిలే అయింది ఆ డిలే అవటం అనేది ఆ అమ్మాయి మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను సో ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ పేరు చెప్పేస్తారా మీరు మీకు తెలుసా అన్న మీకు తెలుసా అన్న మీకు తెలియదు సార్ మీకు తెలుసు కానీ మన ఈ నువ్వు చెప్పారా చెప్తాను నువ్వు వచ్చా స్టేజ్ మీద నీకు ఏదన్నా కార్యక్రమం అది ఆయన టీజ్ చేస్తున్నారు యాక్చువల్లీ వర్ణించడం అంతా అయిపోయాక ఇంత గ్యాప్ వస్తే దీన్ని టీజింగ్ అంటారు సార్ త్రీ టూ వన్ ఐ విషూ ఆల్ గుడ్ లక్ శ్రావణ శుక్రవారం సందర్భంగా మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఐ విష్యూ ఆల్ గుడ్ లక్ మై డియర్ హీరోయిన్ అండ్ తెలుగు హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాను ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నీకంతా మంచి జరగాలి శుభం జరగాలి ఇక్కడ మహా పండితుడు ఉన్నాడు మీరు కూడా గుడ్ లక్ చెప్పనా గుడ్ లక్ త్రీ టు వన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ టు పేరు చెప్పమంట ను కౌంట్ డౌన్ మీ కౌంట్ డౌన్ చేయండి దయతో నేను చెప్తా పేరు ఓకే పట్టుకోనా గట్టిగానే

రెండో నాకు రెండో పాప కూడా ఉంది ఆవిడ ఎలమంచిలి ఏక్త ఆవిడ రే సినిమా సందర్భంగా అమెరికాలో పుట్టింది సో నేను నాకు తెలియక లాహిర్ లారి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాను రమాప్రభు గారు ఆ ముగ్గురు సిస్టర్స్ని తీసుకుని ఏంటి ఆదిత్య దగ్గరికి పెళ్లి చూపుల కోసం వెళ్తారు అతను మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటాడు ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే అడిగి రాడు అడి రావుడప్పుడు ఈ అమ్మాయి ఎవరి దీనికి పుట్టిందంటే వేటగాడప్పుడు అంటుంది ఏ మీ ఆయనకు పుట్టలేదా అంటే కంటి పుసులతో చంపేస్తా అంటే అడిగిన వాడికి పుట్టింది వేటగాడికి పుట్టిందంటే వాళ్ళ సినిమా పేర్లు చెప్తుంటారు అట్లాగే దేవదాసుకు పుట్టింది ఈవిడీ ఆవిడ రై పుట్టినట్టుగా అట్లాగనమాట జోగ్గా టైం అది అదే అమెరికాలో కూడా పుట్టింది అది అది అయిపోయింది ఇప్పుడు మనం ఓ విష ఆల్ గుడ్ లక్ ఈరోజు వీణ అది సందర్భంగా ఇంకొకటి ఏంటంటే ఇంకా అతిరథ మహారాథులు అందరూ ఉన్నారు గారు అయిపో వచ్చింది మీరు కంగారు పడకండి మనం మనం కూడా ఇంతకుముందు కొంచెం లేట్ అయిందన్న నాకు క్షమించ మై డియర్ వంశీ యు ఆర్ స్వీటెస్ట్ యు ఆర్ లైక్ షుగర్ శేఖరేమో హార్టెస్ట్ ఈజ్ లైక్ కారం మంచి కాంబినేషన్ మీ ఇద్దరు గుంటూరు కారం అంట మా అమ్మాయి అందిస్తుంది సరే ఓకే ఒక పది నిమిషాలు ఓపి పట్టిండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి హరీష్ బాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఆర్ఓ అయిన దయచేసి అయిపోయిందండి ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఇదండి ఆ వీణారావు ఆవిడ హీరోయిన్ సో ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నందమూరి తారక రామారావు గారు హీరో రావు గారు హీరోయిన్గా న్యూ టాలెంట్ రోర్సెట్ ఎన్టీఆర్ ఎట్ అనే బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ వన్ కథా స్క్రీంట్లో దర్శకత్వం నేను నిర్మాత గారు ఎలమంచిలి గీత మాటలు సాయి మాధవ్ బుర్రా గారు సంగీతం ఎంఎం కీరవాణి గారు సాహిత్యం చంద్రబోస్ గారు రాస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అతి అతిరథ మహారథులు ఇంకెంతోమంది ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది తెలుగు వాళ్ళని కొత్త టాలెంట్ని టెక్నీషియన్ని ఆర్టిస్టులను కూడా మన తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి మా నెక్స్ట్ అనౌన్స్మెంట్లో మా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్స్టాగ్రామ్ అకౌంటు అన్నీ ఇస్తాము దానికి మేము చెప్పిన ప్రామాణికాలకి పరంగా మీరు దానికి వీడియోలు మీ టాలెంట్లన్నీ పంపిస్తుంటే దాని నుంచి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం న్యూ టాలెంట్ గర్జిస్తుంది ఇక్కడనే దాంట్లో నుంచి ఆ దానికి అనుగుణంగానే కొత్త టాలెంట్ను కూడా తీసుకుంటాం చాలామందిని కొంత కొంతమంది అతిథ అతిరత కొంతమంది కొత్త టాలెంట్తో కలిసి మేము ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంటుంది అది తర్వాత మహేష్ బాబు బర్త్డే సందర్భంగా లాస్ట్ జూన్ పదిన బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆయన కేక్ కట్ చేశాం ఇప్పుడు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆ కేకును కట్ చేసి ఇది రాజు గారి మహేష్ బాబు కృష్ణ గారి అభిమానైన రాజు గారి కొడుకు శివ బాబు శివరాధ రామ ఆ కేక్ కట్ చేసేసి ఆయన మహేష్ బాబు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుద్ది దాని తర్వాత క్యూ అండ్ వేయండి వెంటనే ఫాస్ట్గా ముగిస్తాను దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ